చింతనాచార్యుల వారు నిజానికి ఎందుకు అవతారం స్వీకరించారంటే శివుడు కృష్ణుడి మాటని నిలబెట్టడానికి పరమశివుడు అవతారం స్వీకారం చేశాడు. శివుడికి కృష్ణుడికి అదే ఎందుకో తెలుసంటే మహానుభావుడైనటువంటి కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ప్రతిజ్ఞ చేశాడు ఏమని, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు అవతారం తీసుకుంటానన్నాడు. కలియుగంలో ధర్మానికి ఉపద్రవం వచ్చింది. ఒకడో ఇద్దరో వంద మందో వెయ్యి మందో అయితే చంపుతారు, లోకమంతా భ్రష్టు పట్టిపోతే చంపడం కుదరదు. అందుకని చంపడం మాని సత్యదండాన్ని చెత్తపట్టుకుని కృష్ణుడి మాట నిలబట్టడానికి పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేసి భారతదేశం నలుచలములా ప్రకటించి వైదిక మతాన్ని పోషించి వేదములకు విరుద్ధమైన వాదములను ఖండించి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతములకు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ వేదములకు వేద వాదములకు వ్యతిరేకమైన వాదములు మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టకుండా ఉండాలని నాలుగు ద్వీపుల దేశానికి నాలుగు పీఠములను పెట్టి ఆ పీఠములు పరంపరాగతంగా కొనసాగేటట్టుగా పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతి నియామకం అయ్యేటట్టుగా నాలుగు వేదములు ఆ పీఠములలో ఆన్నాయమయ్యేటట్టుగా తూర్పున జగన్నాథులు గోవర్ధన పీఠము, పడమల కాళికలో కాళికా పీఠము, ఉత్తరమున బదిరికాశ్రమంలో జ్యోతి పీఠము, దక్షిణమున శుభదీంలో శారదా పీఠం నుంచి కంచికామకోటి పీఠాధిపత్యానికి తాను పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడి శంకర భగవత్వం. భగవానుడు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టడానికి వచ్చిన అవతారం శంకరాచార్య స్వామి గారి అవతారం. బుద్ధిహీనులకు తేడా కనబడుతుందేమో కానీ జ్ఞానం ఉన్నవాడికి భక్తి ఉన్నవాడికి శివకేశవుల మధ్య భేదమే కాదు. అందుకే కదా మల్లికార్జునుడు కోరి కోరి భాగవతుడు భాగవతం ఇక్కడ పెట్టించుకున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య భేదం చేసి మహాంతంగా నేను ఆ కృష్ణ కథ చెప్తున్నాను. అయితే ప్రమాణం ఉన్నదా? అలా మహానందంగా డింబపుడైనటువంటి వాడి కథ చెప్తే అది మంగళప్రదమై మోక్షదాయకమవుతుంది అని నిర్ణయం ఉన్నదా? ఉన్నది. ఎందుచేత మనం ఒక మాట చెప్తాం, సర్వదా సర్వదేశేషు నాస్తి తేషాం అమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి హరి. శ్రీ మహావిష్ణువుని స్మరించిన, శ్రీ మహావిష్ణువుని ధ్యానించిన, శ్రీ మహావిష్ణువుని పూజించిన వెంటనే అది మంగళప్రదమై నాస్తి తేషాం అమంగళం, అమంగళములు లేకుండా ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రతిబంధకములను తీసి కార్యక్రమం జరిగేటట్టుగా చేసి స్మరించినంత మాత్రం చేత, ఆయన పేరు పలికినంత మాత్రం చేత అన్నీ నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన మహాపురుషుడు స్మరణ మాత్రం చేత, వచన మాత్రం చేత మంగళములను ఇవ్వగలిగినటువంటి స్వరూపము విష్ణు స్వరూపము. మనం ఒక మాట చెప్తాం, యశో నామరూపాభ్యాం యావేది సర్వమంగళ తయోసం స్మరణాత్ పుంసాం సర్వతో నిర్మంగళం. పార్వతీ పరమేశ్వరులను స్మరించినా తలుచుకున్నా లేకపోతే వారి పేరెత్తినా అక్కడ సర్వము మంగళమవుతుంది అంటాం. విష్ణు స్వరూపము కూడా అంతే. ఆయన గురించి స్మరించిన, ఆయన పేరెత్తిన, ఆయన నామమును పలికిన అది మంగళమవుతుంది. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. అందుకే ఆయన పేరెత్తితే, ఆయన పేరు పలికితే కార్యములు మంగళప్రదముగా సాగుతాయి. కాబట్టి భాగవత రచన జరగడానికి నేను ఎవరిని స్మరిస్తున్నాను? శ్రీహరిని స్మరిస్తున్నాను. ఇది చెప్పడానికి మహానందాంగనా ఢింబకున్ ఒక్క ప్రారంభ పద్యంలో నిజానికి ఈ ఒక్క పద్యం మీద వ్యాఖ్యానం చేస్తూ విడితే 7 రోజుల ప్రసంగాలు 2 కోట్ల చేసేవి ఆ ఒక్క పద్యాన్ని సరి. అంత సారాన్ని ఆ పద్యంలో నిక్షేపించారు కొత్త గారు. అందుకే శ్రీ కైవల్యమదంబుకో చేరుటమునై చింతించడం లోకరక్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవోగ్రీక స్తంభకు కేలిలోల విరసృజ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాంబకు అని వారికి కులదైవం, వారి సింహాసనంలో ప్రతిరోజు పూజలందుకునేటటువంటి వ్యక్తి మహానుభావుడు పరమశివుడు. కాబట్టి వారు పరమశివుడికి ప్రార్థన చేసి నమస్కరించారు. అందులో అన్నారు, వాలిన భక్తి మిచ్చద నవాలిత తాండవకేణికి దయాశాలికి సూలికి శిఖరిజా ముఖవత్న మయూఖమాలికి బాల శశాంక మౌళికి
కపాలికి మన్మత గర్వ గర్వతో మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసి రుహాళికి. పోతనగారు పరమశివుడి గురించి చేసినటువంటి అమృత భాండాలకి బహుశ శివుడి మీద ఇన్ని తాత్పర్యాన్ని దాచి చెప్పిన పద్యం చాలా తక్కువగా కనపడుతుంది. పోతన గారు ఋషితుల్యుడు కాబట్టి చెప్పగలిగారు. ఆయన ప్రారంభిస్తూనే బాలిన భక్తి మిచ్చద నవారిత తండవచేసి అన్నారు. బాలిన భక్తితో నమస్కరిస్తున్నాను అన్నారు. బాలిన భక్తి అన్న మాటకు అర్థమేంటి? బాలిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే విశిష్ట భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే దోషములను పరిహరించుకునే ప్రయత్నమునందు పూనిక కలిగి ఉన్న భక్తి. లేకపోతే ఏమవుతుందంటే భక్తి చేత కూడా దోషములు సంక్రమిస్తాయి ఒక్కొక్క చోట. లేకపోతే కొన్ని సార్లు దేవతలు అన్యాయం చేసి సంప్రదించండి రాక్షసుల్ని. దేవతలు అన్యాయం చేసినట్టు లేదు పురాణాల్లో ఉంది. అక్కడక్కడ వాళ్ళు కూడా నామక్రోధమో భవనమో హమాంసరికి మనకు వశవుతారు. మీకు అంతవరకు ఎందుకు దేవతలందరినీ సంహరించినటువంటి ఇంద్రుడు అహంకారంతో నిలబడితే హేమోపనిషత్తులో అమ్మవారు వచ్చి అహంకారం తీసేయలే? అహంకారానికి మించినటువంటి దుర్గుణం ఏముంది? దేవతల్లో దుర్గుణం ప్రవేశించిందా లేదా? అంటే అప్పుడప్పుడు దుర్గుణం ప్రవేశిస్తూ ఉంటుంది దేవతలుగా ఉన్న అంత భక్తితో ఉన్న. ఎప్పుడూ దుర్గుణం ప్రవేశించకుండా పరమ సాత్వికమైనటువంటి స్థితిలో భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెంది భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి కోరిక తప్ప వేరు కోరిక లేని స్థితిలో నిలబడినటువంటి భక్తికి వాలిన భక్తి అంటే విశేష భక్తి. కాబట్టి నేను ఆ కోరికతో ఉన్నవాడనే తప్ప నేను ఇది చేస్తే నాకు బిరుదులు ఇస్తారని, సన్మానం చేస్తారని, సత్కారం చేస్తారని, పంచోత్సాహం ఇస్తారని, తాంబూలం ఇస్తారని నేను చెప్పట్లా మాట. బాలిన భక్తి నాకు ఈ విద్యను ఇచ్చిన వాడు ఎవరో తెలుసా? ఈ వినయం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివో. సమస్త విద్యలకు ఆనవాలమైన పరమేశ్వరుడు ఇచ్చాడు. అందుకని బాలిన భక్తి కాదు. బాలిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే కింద పడి నమస్కరిస్తున్నాను. ఎందుకు కింద పడ్డాం అంటే పురుషుడు నమస్కరిస్తే అన్ని వేళ నిలబడి నమస్కారం చేయకూడదు. నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అలా నమస్కారం చేసినప్పుడు ఎన్ని ఆయుధములు భూమికి తగలాలో శాస్త్రం నిర్ణయం చేసింది. మురస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కలాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. కామకోటి పీఠంలో ఉన్నవారు కామకోటి పీఠంలో ఉన్నామని చెప్పుకోవడం కాదు. వారం రోజులు శ్రీశైలంలో ఉండి కామకోటి పీఠంలో ఉన్నాడు అంటే ఉండడానికి కావలసిన అర్హతని నిలబెట్టుకోవాలి. ఏమిటి అర్హత? తెల్లవారుజామునే లేచి నీవు చెయ్యవలసినటువంటి అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని నువ్వు పైన బనీను ఉత్తరీయం లేకుండా ఉత్తరీయాన్ని తీసి నడుము కట్టుకుని శంకర భగవత్పాదులు పరమాచార్య గురుస్వరూపం ఉన్నాయి వాటి దగ్గరికి వచ్చి నేల మీద పడాలి. నేల మీద పడి ప్రణామోస్తాంగముచ్యతే 8 అవయవములు తగిలేటట్టుగా నమస్కరించాలి. బాగుందండి. మిగిలినవి మనకు అర్థమైపోతున్నాయి. పురస శిరస దృష్ట్యా మనస వచస తథాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచ్యతే. ఈ అవయవాలు అర్థమయ్యాయి. ఆడవాళ్ళు చేయకూడదు. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారమే. సృష్టి అంతా దేంట్లోంచి వచ్చిందో, వచ్చిన సృష్టి వేటి చేత పోషింపబడుతోందో ఆ రెండు అవయవములు మాత్రం భూమికి తగలకూడదు. సృష్టిని అంత గౌరవించి ఆడవారిని అంత గౌరవించారు. అందుకని వారు పంచాంగ నమస్కారమే చేస్తారు. తప్ప వారు నేల మీద పడి ఇప్పుడు నమస్కారం చేస్తారు. వాలిన భక్తి అంటే నేల మీద పడి నమస్కారం చేయడం అన్నారు కదా మీరు. మరి నేల మీద పడి నమస్కారం అయితే మిగిలిన అవయవములు నేల మీద పడేస్తాం కానీ మనస ఎలా పడేస్తారు? మనసు మీ చేతిలో ఉంది. ఆ నేల మీద పడేయడానికి ఎలా పడేస్తారు మనసుని? అంటే నేల మీద పడేసేటప్పుడు మనసుని కూడా పడయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేల మీద పడిపోయింది అనుకోండి ఏదైనా ఏమవుతుంది? అందులో ఉన్న ఒలికిపోతుంది. నా చేతిలోంచి ఒక గ్లాస్ కింద పడిపోయింది అనుకోండి, గ్లాసులో ఉన్నది ఏమవుతుంది? ఒలికిపోతుంది. నా చేతిలో గిన్నె పడిపోయింది అనుకోండి, గిన్నెలో ఉంది ఒలికిపోతుంది. నేల మీద పడడం అంటే నీ అవయవాలు పడేయడం కాదు, నీ మనసులో నేను నేనున్న అహంకారాన్ని వారి పాదాల దగ్గర ఓపే ఒలికిపోవాలి. నేను అన్న మాట అనకు. ఎందుకు పడిపోయానో తెలుసా స్వామి? నాలో ఉన్న అహంకారాన్ని మీ పాదాల దగ్గర ఉంచేశాను. ఇప్పుడు అహంకారం లేని స్థితిలో
ఎంత కింద పడాలో అంత కింద పడ్డాను కాబట్టి మీరు నాకు పైకి ఎత్తాలి అని నీ మనసులో నువ్వు అత్యంత వినయంతో పడితే మాన్య భక్తి నేను శివుని ముందు అలా పడిపోయాను. ఇంతటి ప్రజ్ఞాపురీయుడు అంతటి వినయాన్ని ఆవిష్కరించాడు. ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? బాలిన భక్తి అంటే అసలు మీ జీవితంలో ఏది తెలిసిందా తెలుసు, తెలియకపోయినా నీకు ఒకటి తెలిసి ఉండాలి, నమస్కారం తెలియదు. నమస్కారం కూడా తెలియదు అనుకోండి, ఇక వాడు ఉద్ధరింపబడతాడన్న నమ్మకము. నమస్కారం ఎప్పుడు ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో తెలిసి ఉండాలి. అది తెలియకపోతే నమస్కారం చేయడం నాకు రాదండి అన్నారు అనుకోండి, అంతకన్నా హీయమైన విషయం మనుష్య జన్మకి. నమస్కారం ఎక్కడ పడితే అప్పు, ఎప్పుడు పడితే అప్పు, ఎలా పడితే అలా చేయకూడదు. ఇప్పుడు నేను ఇందాక పరమాచార్య సాంతాన్ని పూజ చేశాను, అక్కడ నేను శాస్త్రాన్ని చేయకూడదు. ఎందుకంటే చోటు లేనప్పుడు, పవిత్రమైన వస్తువులు చుట్టూ ఉన్నప్పుడు, ఇరుగుగా ఉన్నప్పుడు విధానం గుంపి చేతితో చేయకూడదు. శాస్త్రాన్ని అసలు చేయకుండా పెట్టకూడదు అనుకున్నప్పుడు ఇరుక్కుని ఆనందంగా పంచాంగ నమస్కారం చెయ్యాలి. తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ఒక్కసారి నమస్కరించాలి, కోరిక కోరక. అసలు నువ్వు పుట్టడానికి కారణం వాళ్ళు, నువ్వు అడగక్కర్లేదు, నీకేం కావాలో కోరడం వాళ్ళది కర్తవ్యం. వాళ్ళు నిరంతరం వాళ్ళ కోరిక ఏమిటి అంటే నీ అభ్యున్నతి ఒక్కటే. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరేవా వాళ్ళని చిన్న ఉచ్చరం, నువ్వు అడగక్కర్లేదు, వారి తుది ఎత్తుకి బొట్టు నీ కొరకే. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి లేవాలంటే అమ్మా నాన్నగారంటే ఆయన ఆశీర్వచనం చేయిందని కూడా అనుకోవడం, నమస్కారం చేసి వెళ్ళిపోవాలి, అది బాలిన భక్తి. అందుకే మొదట తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నారు మొదలగా, వర్తమాంబ గురించి ఎంత గొప్పగా చెప్పారు. నిన్న రాత్రి రుడీలో కూర్చోబెట్టి మా అబ్బాయికి నేను ఆ పద్యాలు చెప్పాను, చూడరా కొత్తగా గారు ఎలా చెప్పుకున్నారు తల్లి గురించి. కాబట్టి మొదట తల్లిదండ్రులకి నమస్కరించినప్పుడు కోరిక ఉండకూడదు, ఒకటే నమస్కారం చెయ్యాలి. పరమేశ్వరుడి దగ్గరికి వెళితే మూడు మాటలు నమస్కారం చెయ్యాలి, ఒక్కసారి చేయకూడదు. శాస్త్రాంగం చేస్తే కింద పడి లేచి మళ్ళీ పాటించాలి, మళ్ళీ లేచి మళ్ళీ పాటించాలి. కోరిక కోరవచ్చు కానీ అదే మళ్ళీ కోరవచ్చు, బతికున్నంతకాలం కోరికలే. ఏదో ఒకనాడు ఏ కోరిక లేకుండా నమస్కరించాలి. జగద్గురువుల సన్నిధానానికి పెడితే, పరిప్రాజకుల దగ్గర పెడితే, నకమ్మణాన ప్రజయాధరేణ త్యాగేన మృతత్వ మానసో పరేణ నాకం నియతం గుహాయాం విభ్రాజతేతయోచంతి అని చెప్పి జగద్గురువులకి నమస్కరించినప్పుడు నాలుగు పర్యాయములు చెప్పారు. ఒక పర్యాయం నేల మీద పడి సాష్టాంగం అయిన తర్వాత మూడు మార్లు లేచి పొంగి, లేచి పొంగి భూమిని తగులుతూ లేస్తూ ఇంకొక మూడు పర్యాయములు నారాయణ స్మృతంగా చెయ్యాలి. నారాయణ 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 అంటూ చెయ్యాలి. వారు అక్కడే ఉన్నారన్న భావనతో అందుకని దిక్కడిగి చెయ్యాలి. దిగ్భ్రాంతి, నువ్వు ఎంత పండితుడు అయినా కాకినాడలో తూర్పు తెలియచ్చేమో కానీ శ్రీశైలంలో తూర్పు నీకు తెలియదు చెయ్యాలి. నువ్వు అడగాలి తూర్పు పెట్టండి, దక్షిణానికి తెలియచేయకూడదు. గురువు ఎప్పుడు చేసినా తూర్పు ఉత్తర పశ్చిమాల వైపే చెయ్యాలి, తప్ప దక్షిణానికి తిరిగి గురువు గారికి ఎప్పుడు నమస్కారం చేయకూడదు. కాబట్టి అలా తెలుసుకుని నమస్కారం చేయాలి. నాలుగు పర్యాయములు చేసి మూడు పర్యాయములు నారాయణ నామం చెప్పాలి, చెప్పి ఏ కోరిక. ఎందుకని జగద్గురువుల వలన నీకు వచ్చేది ఏది అంటే వినయము భక్తి జ్ఞానం వైరాగ్యం. తప్ప వారు సన్యసించిన వారు, వారి సంకల్పములు చాలు. వారు ఏమంటారంటే నారాయణ 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 నీ నమస్కారములు నారాయణకి సమర్పించాం, వాడు నిన్ను రక్షిస్తాడు ధనంతా. కాబట్టి ఏ కోరికే కోరకుండా నాలుగు పర్యాయములు చెయ్యాలి. పెద్దల దగ్గరికి వెళ్ళినా, బృందావనాల దగ్గరికి వెళ్ళినా, అధిష్టానాల దగ్గరికి వెళ్ళినా, పెద్దలు సన్యాసుల శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పీఠాధిపతుల శరీరాన్ని భూమిలో ఉంచి దాని మీద తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అక్కడికి వెళితే నాలుగు పర్యాయములు చెయ్యకుండా ఒక పర్యాయం చేయడం, పొంది నమస్కారం చేయడం ఇలా పనులు చేయడం, నాలుగు పర్యాయములు నారాయణ స్ఫూర్తంగా చెయ్యాలి. అందుకున్నది నామకోటి పీఠంలో ఉన్నానని పొంగిపోయి తెల్లవారుజాము అనుష్ఠానం పూర్తి చేసుకుని వచ్చి పొద్దున్నే నాలుగు పర్యాయం నమస్కారం చేసుకుని పీఠానికి ప్రదక్షిణం చేసుకుని వెళ్ళడం. ఒక పీఠంలో నువ్వు ఉన్నావంటే పీఠంలో ఉండవలసిన రీతిలో ఉండాలి, లేకపోతే పీఠంలో ఉండే అర్హత నీకు లేదు. పీఠవాసం చేస్తున్నావంటే దానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి అది చేయడం బాలిన భక్తి కాదు. బాలిన భక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి? శరణ, నీవే ఉపాయము,
తప్పా నేను ఈ ప్రజ్ఞ ఉన్నదని చెప్పిన వాళ్ళను కాదు సమస్త విద్యలకు స్వరూపము నువ్వు కళాభ్యాం చూడాలనుకుంటుంది కళాభ్యాం సకల విద్యాస్వరూపుడు నువ్వు నువ్వు అనుగ్రహిస్తే భాగవతం నడుస్తుంది తప్ప నీకు నమస్కారం చేసి నేను భాగవతం నడుచుకుంటానని చెప్పట్లేదు నువ్వు ఫలికించమని నేను కోరుతున్నాను నేను కాదు అన్ని తెలుసున్నవాడని నువ్వు తెలుసున్నవాడి అటువంటి తెలుసును నువ్వు నా యందు ప్రవేశించి నా చేత ఫలికించాలి కాబట్టి నమస్కరిస్తున్నాను అందుకని మాలిందబ్బారు అందులో మళ్ళీ ఏం విశేషణ చేశారు అవారిత తాండవకే నీకు దయాశాలికి శివుడికి శిఖరిజ ముఖపద్మ వయూఖమాలికి బామ శశాంక మౌలికి కపాలికి నా మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మన సరసీరుహాడికి ఇందులో అంతరార్థం పైకి బాహ్యవర్ణం అన్ని సాకారం లీలలు అంతరార్థం అంతా దిగుణం ఎలా అంటే అన్నిటికీ చివరి ఈకారం తిప్పుతారు మొత్తంగా వాలిన భక్తి మెచ్చదల వారిత తాండవ కేలికి అమారిత తాండవ కేలికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మయూకమా లికి బాలశశాంఖ మౌళికి మన్మదగర్భ పర్వతోన్ మూలికి నారదాదిముని ముఖ్యమన సరసీరుహాళికి ఎందుకు ఈ వికారాలు ఇది జాగ్రత్తగా పద్యంలో వికారం లెక్క పెడితే తొమ్మిది ఉంటాయి ఎందుకు తొమ్మిది అంటే వికారం తిప్పారో తెలుసా అండి కొత్తనగారంటే సామాన్యుగా కొత్తనగారంటే ఋషుడి మహాత్మవుడు వాలిన భక్తి వెచ్చల నవారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మయూఖమాలికి బాలశశాంక మౌళికి మన్మథగర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహానికి అని మొత్తం తొమ్మిది మాటలు వికారం తెలుస్తున్నాను కాబట్టి మీరు ఆ పద్యం దగ్గర పెట్టుకుని లీ చూసుకోండి ఎందుకు లీ తొమ్మిది మాటలు తిప్పారంటే లీ ఎక్కడుందో అక్కడ లింగం ఉన్నదని లీ అంటే లింగం లింగం అని వర్ణన చేయకుండా తొమ్మిది మాటలు లీ చెప్తే నేను లింగారాధన చేయుచున్నాను అనుకోపాసకుడను అంటే అది అరూపరూపీల శివలింగాన్ని ఎవరు ఆరాధన చేస్తున్నాడో వాడు సాకారాధన కన్నా పైన నిలబడిన వాడు అని గుర్త ఉపాసన ఆ స్థాయిలో నేను లింగాన్ని ఉపాసన చేసేవాడిని లింగస్వరూపము తెలుసున్నవాడు లీ అని ఎందుకు చేశారంటే లీ అంటే అన్నీ అందులోకి వెళ్ళిపోతాయని గుర్తు లీ చేస్తే లయం అన్నీ అందులో వెళ్ళిపోతే వెళ్ళిపోయేవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు లింగంలోనే ఉన్నాయి బ్రహ్మాండం అన్నీ లయమైపోతే అన్నీ ఇందులో వెళ్ళిపోయాయి శివలింగంలో వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి ఎందులో ఉన్నాయి అందులోనే ఉన్నాయి ఉన్నవన్నీ మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అందులోంచి బయటికి రావాలి ఇప్పుడు సృష్టికర్త ఎవరు ఆయనే వచ్చినవన్నీ మళ్ళీ ఆయన పుచ్చి చేసుకునేంత వరకు ఉంటాయి అంటే అసలు ఉంచిన వాడు ఎవరు ఆయనే నేను దీని మీద ఎంతసేపు కూర్చోవాలనుకుంటానో అంతసేపే కూర్చుంటాను చాలు మళ్ళీ సాయంకాలం చెప్తాం అనుకున్నాను అనుకోండి నాగా అంటే ఇప్పుడు ఎంతసేపు నేను ఉండాలన్న దానికి నిర్ణయత ఎవరు నేనే అలాగే నేను దీన్ని ఎంతసేపు బయట ఉంచి లోపలికి తీసుకోకుండా ఉంచవచ్చు స్థితికాముడు ఎవరు ఆయనే తీసేసుకున్నప్పుడు లయకాముడు ఎవరు ఆయనే అంటే లీ శబ్దం చేత ఆ శివలింగము సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన పరబ్రహ్మం అయి ఉన్నది విష్ణువునకైనా అంతే శివునకైనా అంతే అంటే అంత అభేదతత్వం నా దృష్టిలో రెండు లేవు ఉన్నది ఒక్కటే అది శివుడనండి శివుడనండి విష్ణువు అనండి నాకు సమాన భక్తి అని చెప్పడానికి ఇంత పెద్ద ప్రయోజనం ఆయన ఏం చేస్తుంటాడు లింగముగా ఉంటే అన్ని ఆయనలోకి వెళ్ళిపోయి నిర్గుణ ధ్యానంలో కదలికలు కదలికలు లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయి రణిస్తే భాగవతం ఎలా పెడుతుంది అందుకని మొదటి నమస్కారం ఎటువంటి రూపానికో తెలుసా అవారిత తాండవ కేళికి ఆపకుండా నడిచేటటువంటి కేలి కలిగినటువంటి సమూహం ఉన్నట్టు చోట ఉండేవాడికి ఏంటి దాని అర్థం అవారిత తాండవ కేళికి అంటే కేళీ సమూహం ఉన్నది కైలాసం కైలాసం ఉన్నవాడు అంటే కైలాసం అంటే ఎక్కడో ఆయన ఉంటారనేది అని అర్థం కాదు కైలాసం కేళీ సమూహం అంటే కేళీ అంటే ఆట ఇద్దరు కలిపి చేస్తే కేళి అంటారు ఏ ఇద్దరు కలిపి కేళి చేస్తుంటారు రామదీ పరమేశ్వరం ఏమిటా కేళి ఆవిడ లాస్యము ఆయనది తాండవము ఇప్పుడు నేను మాట్లాడుతున్న
ఉంటుంది, నా చేతులు కదులుతూ ఉంటాయి, నేను కదులుతూ ఉంటాను, నా నోరు కదులుతూ ఉంటుంది, నా ఊపిరి కదులుతూ ఉంటుంది, లోపల భావములు కదులుతూ ఉంటాయి, ఇవన్నీ కదులుతుండడం, నా చేతులు కాళ్ళు కదలగడం కావడం తాండవం, శివస్వరూపం, నాలో భావాలు కదులుతూ ఉండడం లాస్యం. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రసన్నంగా ఉంటాను, ఒక్కొక్కసారి రౌద్రభావం చెప్తే కొంచెం గంభీరంగా ఉంటాను. ఈ భావ ప్రకటన వల్లది లాస్యం. లోకమంతా కదులుతూ ఉంటుంది, భావములను విరజల్లుతూ ఉంటుంది. ఒకడు నవ్వుతుంటాడు, ఒకడు ఏడుస్తుంటాడు, ఒకడు కోపంగా ఉంటాడు, ఇవన్నీ అమ్మవారు. కదులుతూ ఉండాలని శివుడు. కాబట్టి ఎక్కడ ఉంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం, అంతటా ఉంది కైలాసం. ఆ కదలికలు నా ఎందు పనికిమాలిన కదలికలు రాకూడదు. ఈ భాగవతం ఆంధ్రీకరించడం అనేటటువంటి నా సంకల్పము కృతకృత్యమై వరకు ఆగకుండా నా కంఠం విడిపోయేటట్టుగా నా ఎందు భావ ప్రచోదనము లేఖనము రెండు నడిచి వెళ్ళిపోవాలి. అందులో ఎంత రచిస్తున్నా ఎప్పుడూ కూడా అబ్బా ఎంత బాగా చూచాను అన్న భావన కలగకూడదు. వాణ్య భక్తి నీ ఈశ్వరుడు కలిగించాడా నేనెంత వాణ్ణ ఇది ఆయన ఒక్క పద్యం చెప్తే ఇన్ని రహస్యాలు దాచి మాట్లాడతారు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, శంకరాచార్యుల వారి ప్రార్థనా శ్లోకాలకి ఎంత శక్తి ఉంటుందో పోతన గారి పద్యాలకు అంత శక్తి ఉంటుంది. నీకేమీ రాకపోవచ్చు, ఇదొక్కటి వస్తే చాలు, శివుడి దగ్గరికి వెళ్ళి ఈ పద్యంతో నమస్కారం చేసేచ్చు. ఇక నేను ఆ పద్యంలో ఉన్న మిగిలిన విశేషాలన్నీ కూడా వర్ణిస్తూ కూర్చున్నాను అనుకోండి, ఇక భాగవతం ఎప్పుడు బాగుంటుంది? అవారిత తాండవ కేళికి దయాశాలికి ఎందుకు కల్పిస్తూ ఉంటాడు ప్రపంచాన్ని అంటే వాడు అలా కదిలితే వాడికి పూర్వజన్మ పాపం పోదు. అబ్బా నిప్పి, అబ్బా నిప్పి అని అనుకోండి, ఆ నిప్పి నిప్పి అంటే ఎవడన్నో గతజన్మలో ఎవడి మోకాలు మీదో కొట్టి వాడు నిప్పిడుతూ ఉంటే నేను చూసి నవ్వినటువంటి నా పాపం ఇప్పుడు నా మోకాలు నిప్పిలో పోతుంది. ఈ కదలికలో వాడు నా పాపాన్ని తీసేశాడు కాదు, ఈ కదలికలో నన్ను తరింపజేస్తున్నాడు భాగవతం అని చెప్పేసి. కాబట్టి దయాశాలికి శూలికి మూడుంటాయి, దానికి కింద మూచుంటుంది. అంటే త్రైగుణ్యం శూలనేతస్య సత్వరజస్తమో గుణాతీతుడై గుణములకు ఆహారమైన నిర్గుణతత్వాన్ని శుద్ధతత్వాన్ని చేపట్టుకున్నవాడు, అటువంటి వాడిని స్తోత్రం చేస్తున్నాడు. సరే ఇలా విశేషణాలు చెప్పి వాలిన భక్తి మెచ్చదనమానిత దండవకేటికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మయూఖమానికి బాలశిశాంక మౌలికి కపానికి మన్మద గర్వ పర్వతో మూలికి నరదాది మునిముఖ్య మనస్సరసీరు మాణిక్యం. పోతన గారు ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? నరదాది మునిముఖ్య మనస్సరసీరు మాణిక్యం అన్న మాట ఎక్కడో తెలుసా? శంకరాచార్య వారి దగ్గర నుంచి తీసుకున్నారు. శంకరాచార్య వారే ప్రయోగించారు ఆ మాట చూడ. ఆ బయట రాసి ఉంచారే మనస్సరబడేటటువంటి పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భవనాభిపుడైనటువంటి శంకరుడు బ్రాహ్మణితో కలిసి ఆ భక్తి అన్న తేనె కోసం తిరుగుతూ ఉంటాడు అన్నారు శంకరాచార్యులు. నారదాది ముని ముఖ్యమన సరసీరుహాలి కిందన్నారు. నారదుని వంటి మహాభక్తుడైనటువంటి వారి యొక్క హృదయ పద్మమునందున్నటువంటి ఆ భక్తి అవడేటటువంటి మకరందాన్ని తాగడానికి తిరిగేటటువంటి శివస్వరూపానికి నమస్కరిస్తున్నాను. లోకంలో ఎక్కడైనా నారదు అనగానే విష్ణు అంటే, నారదుడు అంటే విష్ణు అన్నవాడు శివుడు గురించి నారదుడు పాట పాడతాడంటే నేను అన్నాను అనుకోండి గుడి వదిలేసుకుంటారు. నారదు అలా ఏంటంటే ఎప్పుడు విష్ణునే ప్రాంతం, నారదంతా పెరివాడే కాదు, ఆయన శివకేశవ మేధాలు ఏం లేవు, ఆయన పరబ్రహ్మాన్ని కీర్తిస్తుంటాడు ఎప్పుడు. ఆ పరబ్రహ్మతత్వమునందు భేదము లేకుండా ఉపాసన చేయగలిగిన ప్రజ్ఞాభూయుడు కనుక కొత్తగారంటున్నారు నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాడికి. అసలు నారదుని యొక్క హృదయ పద్మమునందు నిండిపోయిన భక్తి శివభక్తి, అది తాగటానికి వచ్చేటటువంటి తుమ్మెద రూపము కలిగినటువంటి వాడు. తుమ్మెద రూపం ఎలా పొందుతాడు? ఓ ఆడతుమ్మెలకి మొగుడైతే మగతుమ్మెదో కాదు, రామరికి మొగుడైతే భ్రమరాధిపుడు అవ్వాలి. నారదాదిముని ముఖ్య మనస్సరసీరుహానికి నారదుని యొక్క మనస్సరపడేటటువంటి పద్మము మీ పద్మములో ఉన్న భక్తి ఆపడే తేనె తాగడానికి ఆడతుమ్మెదలో కలిసి ఎగురుతున్న మగతుమ్మెద రూపాన్ని నేను నమస్కరిస్తున్నాను. ఎవరైనా మల్లికార్జును ఆవిడ ఆడతుమ్మెద అయితే ఈయన శూలం పట్టుకుని
గడ్డు చూపెద అయ్యారు మగ తుంపెద అయ్యారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడ తిరుగుతుంటారు తేనె కోసం తిరుగుతాయి ఈ రెండు తేనె కావుతాయి ఏ తేనె కావుతాయి పువ్వుల్లో ఉన్న తేనె కావుతాయి ఏ పువ్వులో తేనె ఈ సీతాకోమ చిలుకలు తాగుతాయి పరమ భక్తుల యొక్క హృదయములను పడేటటువంటి పద్మములలో ఉన్న భక్తి అవడే తేనె కావుతాయి కాబట్టి అసలు మోహన గారు ఎవరికి నమస్కారం చేశారు చిట్ట చివర పద్యంలో శివుడికి మల్లికార్జునుడికి నమస్కారం చేశారు కాదకి నమస్కారం చేశారు కోతన గారు ఏ మల్లికార్జున స్వరూపానికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభించారో అటువంటి శ్రీశైల క్షేత్ర కామకోటి పీఠంలో కూర్చుని భాగవతం చెప్పుకోవడం అంటే చెప్పడానికి అర్హత ఉండాలి వినడానికి అర్హత ఉండాలి కదా పరమేశ్వరుడు ఆ అవకాశం ఇచ్చాడంటే ఆయన నిహేతుక కరుణా కటాక్ష వీక్షణము తప్ప ఇంకొకటి ఉంటుందా కాబట్టి నారదామదేవుని ముఖ్యమన సరసీ గుహాయికిందని శివుడికి నమస్కరించారు నమస్కరించి ఆయన అంటారు పరదేవతని స్తోత్రం చేశారు పరదేవతకి నమస్కారం చేస్తూ లలితా పరాభట్టాలిక స్వరూపానికి దుర్గమ్మకి నమస్కారం చేస్తూ ఆయన అన్నారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురాములమ్మ కడుపారడి గుచ్చినయమ్మ తమ్ము రూనమ్మిన వేకుటమ్మల మనంపున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సంప్రదాయం తెలుసున్న విజ్ఞులు అంటారు బహుశ పరదేవత మీద తెలుగులో ఇంతకన్నా గొప్ప పద్యం ఇప్పటి వరకు రాలేదు అమ్మవారి మీద ఇలాంటి పద్యాన్ని రచించగలిగిన శక్తి ఒక్క పోతన గారికి తప్ప ఇప్పటి వరకు ఎవరూ అటువంటి పద్యం చేయలేదు ఎందుకో తెలుసా అండి అమ్మ అన్న పేరు వస్తే చాలా మీతో చెప్పాను కదా ఆయన ఉన్నటువంటి ఆదర భక్తి అంట ఆదర భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి లోపల ప్రేమ కూడా పిచ్చి ప్రేమ తండ్రి మీద భక్తి తల్లి మీద భక్తి భక్తితో పాటు ఆదరం ప్రేమ కాబట్టి ఏం చేస్తాడు కొడుకు మాట్లాడేటప్పుడు అమ్మా అని నాన్నగారు అని చెప్పేసాడు పూర్తిగా అమ్మా మరమ్మా అమ్మా మరమ్మా నేను గృహప్రవేశానికి ఈ సామాన్లు కావాలన్నా కదమ్మా ఇందులో ఇది ఏంటమ్మా అమ్మ ఇది నేను తెచ్చుకుంటాను ఇది అమ్మ నువ్వు తీసుకొస్తావమ్మా అమ్మ నువ్వు చెప్తావమ్మా నాన్నగారికి ఎందుకని ఈ మాటలు అమ్మా అమ్మ అమ్మ అన్నావు అమ్మా అని చెప్పకూడదా చెప్పడు అమ్మా 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 అంటుంటాడు నాన్నగారండి 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 అంటూ చెప్తాడు ఎందుకని అంటే ఆదర భక్తి పరమ ప్రేమ వాళ్ళిద్దరి మీద అది వదలలేక పది మాటలు ఉచ్చరిస్తాడు నోటితో అమ్మా 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 నాన్నగారండి 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 అందుకే తండ్రికి ఉండేటటువంటి మర్యాదలో బహుమర్యాద ఏది అంటే కొడుకుతో కలిసి బతకడు తండ్రి కొడుకు ఒక ప్రాంగణంలో బతకడు ఎందుకని వాడి కామోచ్చన తీరుతుంది ఈయన కామోచ్చన తీరుతుంది అందుకే అష్టైశ్వర్యాలలో ఒక ఐశ్వర్యం మీద తిరిగారు రోజు తండ్రి కొడుకు ఒక చోట పడుకోవడము తండ్రి కొడుకు ఒక చోట కూర్చుని అన్నం తినడము బాధ కలిగినప్పుడు మనసులో ఏదైనా ఉద్విగ్నత కలిగినప్పుడు కొడుకుని కౌగిలించుకోగలగడం పుత్రగాత్ర పరిష్వందమే అష్టైశ్వర్యములలోకి వెళ్ళ గొప్పది అని తొలగిపోతుందరా కొడుకు తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెడితే కాశీపట్టణంతో సమానం చేశారు అందుకే కొడుకు తొడని వాడు దుర్మార్గుడైనా సత్యుడు అందుకని అమ్మ అన్న మాట ఎందు ఆదర భక్తి మనకి లౌకికంగా అమ్మ అంటే అని మాట మాట్లాడదాం పోతన గారికి అమ్మవారిని పిలిస్తే ఆయన అంత భక్తి అంత ప్రేమ అందుకే అమ్మ అని పిలవలసి వస్తే దుర్గమాయమ్మ అని చివర చెప్పి ముందంతా అన్ని మాటలు అమ్మలగన్నయమ్మ మొగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురాలమ్మ కడుపారడి ముచ్చినయమ్మ తమ్ములు నమ్మిన వేల్పుటమ్మల మనంపున ఉండెడి అమ్మ దుర్గమాయం కృపబ్ధిరీచ్యుడ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గమ్మ ఇష్టం అందుకే కదూ ఇక్కడికి భాగవతం చెప్పడానికి వస్తూ నిన్న తెల్లవారుజామున కృష్ణానది స్నానం చేసి కనకదుర్గమ్మని సేవించి మరీ వచ్చాయి శ్రీశైలం ఇప్పటికీ ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ రాజద్వార తోరణాన్ని పట్టుకుంటుంది పోతన గారి పద్యం వాడిపోయి మంగళ తోరణమై కనకదుర్గమ్మ దేవాలయపు పై లక్ష్మీ కవిని పట్టుకుని ఉండిపోయింది అలా భాగవతంలో ఆయన భక్తి అటువంటి నేను ఎప్పుడైనా విజయవాడైతే చూడండి పైన లక్ష్మీ కవి మీ ఉంటుంది ఈ పద్యం అందుకే ఆయన అంటారు అమ్మలగన్నయ్యమ్మ అమ్మా నువ్వెవరో తెలుసా దుర్గమ్మ
అమ్మలాగా ఉన్నాయి అమ్మవి. మా అమ్మకి నా మీద ఎంత ప్రేమో అందరి అమ్మలకి వాళ్ళ బిడ్డల మీద అంతే ప్రేమ. అటువంటి అమ్మలందరినీ కన్నా అమ్మవి నువ్వే. అమ్మలందరినీ కన్నా అమ్మ ఆవిడైతే అంత ప్రేమగా ఉంటే వాళ్ళ అమ్మని ఎందుకు తీసేసుకుంటుంది? మరి అమ్మ వెళ్ళిపోతుంది కదా, అమ్మకన్నా ముందు కొడుకు వెళ్ళిపోతాడు అనుకోవాలి కదా, తప్పు అనుకున్నాం. కొడుకు చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి, కొడుకు చేతిలో నాన్నగారు వెళ్ళిపోవాలి. మరి అమ్మ వెళ్ళిపోతే కొడుక్కి నష్టం కలగా? అమ్మట ఒక అమ్మని తీస్తే మూడు ముగ్గురు అమ్మని ఇచ్చి ఒక అమ్మ ఎవరో తెలుసా? ఒకటి దేశమాత, నువ్వు ఎక్కడున్నావో ఆ దేశమే తల్లి. రెండవది భూమాత, నువ్వు ఎక్కడ నిలబడినా అమ్మ ఒళ్ళోనే నిల్చుంటావు. మూడవది గోమాత, పరదేవతా స్వరూపమే గోమ. ఆవుకి పూజ చేయడం అంటే పరదేవతకి పూజ చేయడం. కాబట్టి ఈ మూడు అమ్మలుగా ఉంచి పుట్టిన రోజునాడు మా అమ్మ నాకు పాయసం పెట్టేది, మా అమ్మ లేదని కన్నీరు పెట్టగా నీ అమ్మ వెళ్ళిపోయినా నీ పుట్టినరోజునాడు నువ్వు వెళ్ళి ఒక ఆవు దగ్గర నిలబడి అరటి పండు పెడితే మీ అమ్మ తిన్నట్టే. ఆవు పాలు చుట్టూ తాగితే మీ అమ్మ చేసి పెట్టిన పాయసం నువ్వు ఆ రోజులో తిన్నట్టే. అందుకని భూమాతని భూమాతని దేశమాత నుంచి ఒక్క మాతం తీసుకెళ్తా. అమ్మాంతం దారుణాలి అమ్మా కాదు, అమ్మలగన్నాయమ్మా. లక్ష్మీ స్వరూపంగా పార్వతీ స్వరూపంగా సరస్వతి స్వరూపంగా ముగ్గురు అమ్మలకి అమ్మయ్యైన అమ్మ నీవే సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా వచ్చావు. ఈ ముగ్గురు అమ్మలకి మూల కుటుంబం నువ్వే. కాబట్టి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్ద అమ్మ. ఎంత పెద్ద అమ్మ? మా అమ్మగారండి అంట అమ్మగారి బిడ్డ మనం కొన్ని కొన్ని ఊళ్ళల్లో పెద్దింటమ్మ అని గ్రామదేవత ఆవిడ. నేను మలవరం వెళ్తుంటాను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు భూ ప్రారంభంలోనే పెద్దింటమ్మ పేరంటాలమ్మ అంటారు. పెద్దింటమ్మ అంటే ఆ ఊరు రావడానికి ముందు ఆవిడ వచ్చింది, ఆవిడ వచ్చాక ఊరు వచ్చింది, ఏదో కడుపు వచ్చింది, తర్వాత రెండు కడుపు వచ్చాయి. కొంతమంది ఇరుపై కొంతమంది ఉన్నారు మొత్తానికి అందరూ ఆవిడ పిల్లలేదు. పెద్దింటమ్మ అందరూ ఆవిడ పిల్లలే. పేరంటాలమ్మ ఆవిడ ఐదో తనానికి లోటు లేదు. అందుకని ఏ ఇంట ఏ కార్యం జరిగినా ముందు పసుపు ముక్కలు ఆవిడే ఇస్తారు, చీరా గౌరవ పట్టుకెళ్ళి. పేరంటాలమ్మ మొదటి పేరంటాలమ్మ ఆవిడంటే ఆవిడే. కాబట్టి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ. పూర్వజాన్ ఎప్పుడు పుట్టారో తెలియదు, కాబట్టి చాలా పెద్దమ్మ. సురాలమ్మ కడుపాడి కుచ్చినయమ్మ. సురాలు అంటే దేవతలు, హరి అంటే శత్రువు. దేవతలకి శత్రువులైనటువంటి వాళ్ళు రాక్షసులు. రాక్షసులకు అమ్మ దితి. దితి కడుపు బాధపడేటట్టుగా గుండెలు బాదుకుని ఏడ్చేటట్టు చెయ్యగలిగిన అంటే దేవతల్ని రక్షించి రాక్షసుల్ని సంహరించే అమ్మ. అంటే రాక్షసుల్ని సంహరించడానికి దేవతల శక్తిగా మారలో ఉండే అమ్మ నువ్వు. యాదేవి సంభూతేజు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయ మహర్షి యొక్క దుర్గా సప్తసిద్ధి మంత్రాన్ని అందులో మంత్రాన్ని పద్యాలుగా మార్చారు కొత్తగారు, అది ఆయన ప్రజ్ఞ. కాబట్టి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ. సురాలమ్మ కడుపారడి కూర్చిన అమ్మ. తమ్ముడు నమ్మిన వెంకుటమ్మల మనంబుల ఉండే అమ్మ. కానీ లోపల నమ్ముకున్నటువంటి ప్రధానమైనటువంటి దేవతాస్వరూపములైనటువంటి వారి యొక్క మనసులో ఉండే అమ్మ. అంటే ఎప్పుడు మనల్ని రక్షించేటటువంటి వాళ్ళు మనకి సమస్తమైనటువంటిది కృప చేసేవాళ్ళని యనమండూరు స్వరూపాన్ని చెప్తారు. అష్టమాతృకా స్వరూపము అంటారు. సాధారణంగా మీరు ఎక్కడికైనా సప్తమాతృకా స్వరూపాన్ని చూస్తారు. ఆగమంలో అష్టమాతృకలు అని యనమండూరు మాతృకలు. వాళ్ళ పేర్లు చదివిన, వాళ్ళ పేర్లు విన్న వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. ఈ యనమండు వీరి పేరుని చెప్తే చాలు. అందుకే పోతనగా నా పద్యం ఇవ్వడానికి కారణం కనీసంలో కనీసం నువ్వు ఆ పద్యం చదువుకుంటే చాలా వేల్కుటంబలమనంబున ఉండేది అమ్మ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ యనమండూరిలో ఆవిడే ఉంటుంది. ఎవరా యనమండూరి? బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, చాముండ, మారాహి, మాహేంద్రి, ఎనిమిదవది మహాతల్లి మహాలక్ష్మి. ఈ యనమండూరిని అష్టమాతృకలు అంటారు. ఈ యనమండూరి బ్రాహ్మి బ్రహ్మశక్తి, వైష్ణవి విష్ణుశక్తి, అలాగే మహేశ్వరి మహేశ్వరుని యొక్క శక్తి, అలాగే చాముండ రాక్షస సంహార శక్తి, కౌమారి సుబ్రహ్మణ్య శక్తి, దేవతా సైన్యములను విజయ పథంలో నడిపించగలిగినటువంటి శక్తి. ఇలా ఈ యనమండూరు తల్లులు ఎవరు ఉన్నారో వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు చేసేది మీ విజయములను కటాక్షిస్తూ ఉంటారు. వీళ్ళు యనమండూరును కూడా ఎప్పుడూ మంగళములని చేస్తారు, అసలు అమంగళములని చెయ్యేవాళ్ళు.
వాళ్ళు యమబండుగురు ఎవరైనా వాళ్ళ పేరు తలుచుకున్నా, వాళ్ళని స్మరించినా, వాళ్ళ పేర్లు విన్నా, వాళ్ళ పేర్లు పలికినా, వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర క్షణంలో మీ సమస్యను ఎదుర్కొని విజయం పొందడానికి కావలసిన శక్తిని ప్రచోదనం చేస్తారు. ఆ రూపాన్ని ప్రస్తుతి చేస్తున్నారు మొదలయ్యారు. వేల్పుల వేల్పుటమ్మలమనంబున ఉండేది అమ్మ దుర్గమాయమ్మ. ఎవరి అమ్మ? ఇవన్నీ మా అమ్మ దుర్గ. ఇంత పసుపు రాసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా నవ్వుతూ ఉంటే ఎర్రగా ఉండి ఇలా త్రిశూలం పట్టుకు నిలబడిందే ఆ అమ్మ, మా అమ్మ దుర్గ మాయమ్మ. కృపాబ్ధిచ్యుత మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ మహత్వాన్ని, మహత్వము అంటే అమోరణీయాం మహతో మహీయాం అంట కదూ, పరబ్రహ్మము తెలుసుకోగలిగినటువంటి ఉద్యోగం అని పండా. అటువంటి మహత్వాన్ని కవిత్వాన్ని తెలుసుకున్న దాన్ని అక్షర రూపంలో చెత్తోబద్ధంగా రచితి చేయగలిగిన శక్తిని, పటుత్వ ఇవి చెయ్యడానికి శరీరానికి కావలసినటువంటి బలాన్ని, మేధకి కావలసినటువంటి శక్తిని, ఆఖరిది సంపదలు. ఓ తాళపత్ర గ్రంథం కావాలంటే సమకూడాలా? ఒక గ్రంథం కావాలంటే సమకూడాలా? కట్టుకోవాలంటే ఓ పంచాప్ ఉండాలా? ఇవన్నీ లక్ష్మీయే. ఈ లక్ష్మి మమ్మల్ని అనుగ్రహించువాక. కాబట్టి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఈ నాలుగు ఆ పెద్దమ్మ ఉన్నదే దుర్గమ్మ ఆవిడ మాకిచ్చుగాక. ఇది పై ఇందులోనే ఇన్ని అంతరార్థాలు. మళ్ళీ అసలు ఈ పద్యం అంతా కలిపి ఒక పెద్ద రహస్యం. ఎందుకో తెలుసండి, ఒక తెలుగు పద్యంలోకి శ్రీ విద్యకి సంబంధించినటువంటి బీజాక్షరాల్ని తీసుకొచ్చి పెట్టేశారు. కాపాడకు పంచాక్షరీ మహామంత్రాన్ని అంతటినీ తీసుకెళ్ళి శ్లోకాల రూపంలో ఇచ్చేశారు శంకరాచార్య వారు. ఎవరు నమశివాయ అని మంత్రం చెయ్యడానికి కావలసిన ఉపదేశాలంతా పొందలేదో వాళ్ళ కోసమని నాగేంద్ర రాజ త్రిలోచనాయ భస్మాంగరాజాయ మహేశ్వరాయ అని నకారంతో, మందాకిని శల్య చందన చర్చితాయ నకారంతో, శివాయ గౌరీపదనాథరింద సితారంతో, వశిష్ట కుంభోద్భవ గౌతమాది నకారంతో, యక్షస్వ రూపాభితాధరాయ యకారంతో. ఒక్కొక్క పద్యం యొక్క ఆదక్షరాలు కలిగితే నమశివాయ. పంచాక్షరి చెప్పిన ఫలితం ఇవ్వడానికి ఐదు అక్షరాలతో శ్లోకాన్ని కలిపి పంచాక్షరి మహామంత్రాన్ని మహానుభావుడు పంచకంగా ఇచ్చారు శంకర భగవత్పాదులు. అలా పోతన కాలం గొప్ప ప్రయోగం చేశారు. ఏమిటా ప్రయోగం అంటే మంత్రంగా చెప్పినప్పుడు మనం అమ్మవారిని ప్రార్థన చేస్తే ఏమంటామంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. ఇందులో ఓంకారం స్త్రీల పదం. పైగా అందరూ బీజాక్షరాన్ని ఎలా పడితే అలా ఉచ్చరించి చెప్పకూడదు. కాబట్టి దానికి ఒక అధికారం ఉండాలి, దానికి ఒక సమగ్రత ఉండాలి, దానికి కూర్చోవడానికి కావలసిన శౌచ సిద్ధి ఉండాలి. ఇన్ని ఉంటేనే అలా చెప్పాలి. అది చెప్పలేమో అంటే శంకరాచార్యులు వారు ఎలా పద్యాలు ఇచ్చారు అలా పోతనగా ఇచ్చారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మహామంత్రమే సమస్తమైన శ్రీ విద్యాస్వరూపము అందులో పెట్టారు. అటువంటి పరదేవతకి సంబంధించిన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః పద్యం కింద ఎలా మారిందంటే పటుత్వ పటు నాకు మహత్వ. మహత్వ అంటే మహత్ బ్రహ్మము అన్నిటికీ మొదట ఉన్నది. వేదం అంటే మొదట కూడా ఉన్నది. యో వేదాదౌ స్వర ప్రోక్తో ఓంకా ఓం మహత్వ మహత్వ పటుత్వ. పటుత్వం మనకి శరీరంలో బాగా శక్తి కలగాలి అంటే హ్రీం. మహత్వ కవిత్వ ఐం కవిత్వానికి బీజాక్షరం ఐం. ఆ బీజాక్షరం చేత సరస్వతి ప్రసన్నత కలుగుతుంది అంటే చెయ్యమని నా ఉద్దేశం కాదు. దానికి సంప్రదాయంలో నియమాలు తెలియాలి. కాబట్టి మహత్వ కవిత్వ ఐం. పటుత్వం హ్రీం మాయాభువనేశ్వరి బీజాక్షరం అంటారు దాన్ని, కాళీ బీజాక్షరం. హ్రీం ఐశ్వర్యం లక్ష్మి శ్రీం. ఇప్పుడు మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ లక్ష్మి శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలగుటమ్మ సరస్వతి లక్ష్మి విశ్వామి ముగురమ్మల మూలగుటమ్మ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలగుటమ్మ చాల పెద్దమ్మ సురాలుగమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్ను నమ్మిన వెల్పుటమ్మల నమ్మున ఉండేది అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇది పొందగలిగే విషయం. ఒక్కొక్క ప్రార్థనా పద్యంలో
అసలు పోతన గారు ఇన్ని రహస్యాలు ద్రాచి ప్రార్థన చేశారో చూడండి. అంటే దాన్ని బట్టి పోతన గారి శక్తి ఎంత గొప్ప. అందుకే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, జయమంత్రం చదువుకోవాలనుకోండి మీరు శ్రీరామాయణంలో సంస్కృతంలో ఉన్న జయమంత్రమే చదవాలి. రుక్మిణీ కళ్యాణం పెళ్లి కానీ ఆడపిల్ల చెయ్యాలనుకోండి పారాయణ చెయ్యాలి. మీరు సంస్కృత భాగవతంలో ఉన్న లేఖ చదివినా అదే ఫలితం, పోతన గారు రచించిన లేఖ చదివినా అదే. తెలుగు భాషకే మంత్రములకు ఉన్నంత శక్తిని తెచ్చి నిక్షేపించిన మహాపురుషుడు పోతన గారు. పోతన గారు పోతన గారే తెలుగు సాహిత్యంలో పోతన గారికి ఉన్న స్థానము అద్వితీయం. అంతటి మహాపురుషుడు పోతన గారు వ్రతస్మరణి. తెలుగు మాట్లాడటం వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాలలో ఉన్న వారందరికీ పోతన గారు ఋషితుల్యుడై నమస్కార యోగ్యుడు. అంతటి మహానుభావం అటువంటి వారు ఆయన. తరువాత శారదని ప్రార్థన చేశారంటే నేను చాలా పద్యాలు తగ్గిస్తున్నాను, ఎందుకంటే నేను ఈ ప్రార్థనా పద్యాలు చెప్పడమే ఇన్నాళ్ళు పెడితే ఇక నేను భాగవతం ఎప్పుడు మొదలెట్టానన్న భయంతో కొంత వదిలిపెట్టేస్తాను. ఆయన సరస్వతీదేవిని ప్రార్థన చేసినారు. శారద ఈ మాట ప్రత్యేకించి శంకర భగవత్వానికి చాలా ఇష్టం. అందుకే శృంగేరి శారదాపీఠం, కంచి శారదా మఠం, తూర్పున గోవర్ధనగిరిలో శారదా పీఠం. ఆయన శారద అన్న మాట ఎన్ని చోట్ల వాడారు శంకరాచార్యులు. శరజోత్సవం అంటారు శంకరాచార్యులో, శారద అనకుండా శర అందంతో సంకేతించారు. పోతన గారు అంటారు, శారద నీరదిందు ఘనసార పటీర వరాళ మల్లికాహార తుషార పీల రజతాచల కాశ ఫణీష కుంద మందార శుభా పయోధిసు తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మది కానక నిన్నడు కలుగు భారతి. అసలు పద్యమే అలా పడిపోయి అది ఎక్కడా ఇక ఆగడానికి కూడా అసలు అలా అంత ఆర్తితో పిలిచారని. శారద నీరదేందు ఘనసార పటీర మదాన మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంత మందార శుభా పయోధిసిత తామర సామర వహిని శుభాకార తనుప్పు నిన్ను మది కమలనందడు కలుగు భారతి. ఈ పద్యంలో విచిత్రం నేను లఘువుగా మీతో ఆవిష్కరిస్తాను. ఇందులో చిత్రం ఏంటంటే ఈ పద్యంలో అది చిన్నీ తెలిపి ఇంకేమీ మాట్లాడలేదు, ఈ తెల్లటి మంది దగ్గర నుంచి శారదాదేవి మెడలో వేసి శారద అని మొదలుపెట్టి ఏదో తెల్లగా ఉండేది కైలాస పర్వతం, ఆకాశ గంగ, మల్లెపూల చెండు, సన్నజాజి దండ, శంఖం, ఆదిశేషుడు, తెల్లటి గురువు, ఆవు పాలు, ఇలాంటివన్నీ ఉపమానాలు చెప్పారు. శారద నీరదేందు ఘనసార పటీర వరాళ హంస వరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ పిండి కొండ తెల్లది కైలాస పర్వతం ఇవన్నీ ఉపమానాలు చెప్పారు. అన్నీ తెలిపి అన్నీ తెల్లటి చెప్పి ఈమె శారద. శారద ఇలా ఉంటుంది ఇంత తెల్లగా, ఆమె నా మనసులో ఎప్పుడు కనబడుతుందో. ఏమిటా పంచం, నన్ను నిన్ను మది కామగానన్నడు కలుగు భారతి. శారద అని మొదలుపెట్టి భారతి అని గుర్తు చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే శారద అన్న మాటకు అర్థం ఏంటంటే శారద ఉత్తర భారతంలో శారదని శారద అంటారు. సారము ఇచ్చినది దాంట్లో ఇవ్వడం. ఏది సారము? జగత్తు బ్రహ్మము కలిసి ఉన్నట్టు కనబడితే జగత్తుని విడదీసి బ్రహ్మము తెలుసుకోవడమే సారము. అందుకే పరమహంస అంటారు. హంస నీరు వదిలిపెట్టి పాలుతాడు. అలా సారగ్రాహి సారమును ఇవ్వగలిగినది ఏదో అంటే బ్రహ్మమును తెలుసుకునే శక్తి ఇచ్చేదేదో అక్కడ శారద. భారతి భా అంటే కాంతి, రతి అంటే అనుభవం ఇచ్చింది, రతి అంటే అనుభవం, భారతి అంటే కాంతి స్వరూపమై జ్ఞానము విలువలు ఇవ్వగలిగినది. ఈ మధ్యలో ఉన్నవన్నీ తెల్లనివి. ఎందుకో తెలుసా ఈ పద్యంలో పెద్ద రహస్యం ఏంటో తెలుసా అండి? ఈ ఒక్క పద్యం కానీ నోటికొచ్చి ప్రత్యేకంగా చదువుకునే పిల్లలు, నేను మిగిలిన వాళ్ళని కాదు అని నేను అంటలేదు, ప్రత్యేకంగా చదువుకునే పిల్లలు తప్పు లేకుండా ఈ పద్యాన్ని ప్రతిరోజు సరస్వతీదేవి ముందు స్నానం చెయ్యగానే చెప్తే వాళ్ళకి సరస్వతి కటాక్షం. ఎందుకో తెలుసా? సరస్వతి మంత్రములు బీజాక్షరాలతో కూడుకున్నవి. సరస్వతి అనుగ్రహాన్ని అంటే వాగ్దేవి అనుగ్రహాన్ని కూడా సభలో తలబడకుండా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞతో కలిపి ఇవ్వగలిగినటువంటి మంత్రములు 11 ఉన్నాయి. ఈ 11 మంత్రములలో కూడా